హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశిష్టా ఫుడ్. ఇవాళ నేను చేయబోయే ఐటెం ఏంటంటే స్వీట్ కార్న్ దోశ అండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదిగో చూడండి, స్వీట్ కార్న్తో చేస్తాను నేను దోశను. ఇవన్నీ కూడా మనకు ఎంత చక్కగా వచ్చాయి చూడండి స్వీట్ కార్న్తోని. ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి చూద్దామండి. ఇదిగోండి, దీనికి కాంబినేషన్ నేను మామిడి పళ్ళ పానకం చేశానండి. ఎంత బాగుంటుందో మామిడి పళ్ళ పానకంతో కార్న్ దోశ తింటే, ఆహా ఎంత చక్కగా అంటే అంత చక్కగా ఉంటుందండి. అసలు వదలకుండా తింటాం మనం, అంత టేస్టీగా ఉంటుందండి. పిల్లలు మొదలుకొని పెద్దోళ్ళ వరకు కూడా అందరూ ఇష్టంగా తింటారు. ఇలా మామిడి పళ్ళ పానకంతో తిన్నామనుకోండి ఎంత బాగుంటుందో, చాలా బాగుంటుందండి. ఇదిగోండి, నేను ఇక్కడ స్వీట్ కార్న్ తీసుకున్నాను ఇక్కడ. ఇదిగోండి స్వీట్ కార్న్ నేను, ఇది మనకు మామూలుగా మార్కెట్లో దొరుకుతాయి కదా, అవి తెచ్చిపెట్టుకున్నాను ఇక్కడ. కడిగి శుభ్రం చేశాను. ఆ తర్వాత ఒక గ్లాస్ రెడీని బియ్యం కూడా నానబెట్టుకున్నాను. ఒక 3 గంటల ముందు నానబెట్టి పెట్టుకున్నానండి ఇక్కడ. ఎంత అంటే 2 గ్లాసుల కార్న్ తీసుకున్నాను, 1 గ్లాసు బియ్యం. ఆ తర్వాత కాస్త జీలకర్ర కూడా ఇందులో వేసేసుకోవాలి, ఉప్పు కూడా తగినంత వేసేసుకోవాలి. ఇక ఇవన్నీ కలిపి మనం మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందండి. ఇదిగో జీలకర్ర మనకు కొద్దిగా 1/2 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. తగినంత సాల్ట్ కూడా ఇందులోనే వేసేస్తున్నాను. ఇక ఇదంతా కూడా మనం 2 కలుపుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. మామూలుగా దోశల పిండిలాగానే పట్టేసుకోవాలి. ఇదిగోండి మన పిండి పట్టాక ఎంత చక్కగా వచ్చింది చూడండి. ఇలా జారుడు కింద ఇలా ఉండాలి మనకు పిండి అంతాను. ఒకవేళ స్వీట్ ఇష్టం లేని వాళ్ళు ఇందులో పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసి కూడా చేసుకోవచ్చు అండి దోశను, చాలా బాగుంటుంది అలా కూడాను. ఇక స్టవ్ పైన పేనం పెట్టి, స్టవ్ మన ఇదిగోండి పేనం వేడెక్కుతుంది కదా, మనకు పేనె వేడెక్కాక ఇలా దోశ మామూలుగా మనం దోశ వేసుకున్నట్టు కాకుండా కాస్త మందంగా వస్తుందండి. ఎందుకంటే కాంది కదా ఇది, అందుకోసం జస్ట్ మనకు మందంగా వస్తుంది. చక్కగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇది స్వీట్ కార్న్తో చేసింది. నేను ఇందాక మీకు చెప్పాను కదండి ఏంటంటే, ఒకవేళ ఇలా మనకు మామిడి పళ్ళ పానకంతో తినకుండా ఎవరైనా అంటే స్వీట్ తినని వాళ్ళు ఉంటారు కదా, ఇందులో మనం పిండిలోనే మిక్సీ పట్టేటప్పుడే మనం పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకొని కూడా మిక్సీ పట్టుకొని ఇలా కూడా దోశ వేసుకొని తినొచ్చు. చాలా బాగుంటుందండి కార్న్ దోశ అనేది. ఇదిగోండి ఆ తర్వాత పైన తిరిగేసేసుకుంటే మనకు చక్కగా కాలింది కదండి. కలర్ కూడా చాలా బాగుంది, ఎంత బాగుంది కలర్ కూడాను. ఇక మనకి ఇది మనకు రెడీ అయిపోయిందండి. ఇక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే ఆలస్యం. ఎంత చక్కగా ఉన్నాయి చూడండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.